ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎంత కాదన్నా, ఆవిడ నా తండ్రి చెల్లెలు. ఆవిడ తప్పు చేసుండకపోతే మనం అన్యాయం చేసిన వాళ్ళమవుతా. ఊర్లో వాళ్ళన్న మాటలు పట్టుకుని భర్త చెల్లెల్ని ఇలా అవమానించడం తప్పమ్మా. ఇక ఇది ఇంతటితో ఆపమ్మా. అత్తయ్య బావా, నేను చెప్తున్నాను, మీరు లోపలికి వెళ్ళండి. అలాగే తల్లి. పదరా. జాహ్నవి, నువ్వు చెయ్యకూడని తప్పు చేస్తున్నావు. పాముని పక్కలో పెట్టుకుని తిరుగుతున్నావు. అది ఏదో ఒక రోజు నిన్ను కాటేస్తుంది, కాటేసి తీరుతుంది. ఆలోచించుకో. అయ్యో భగవంతుడా, ఈ ఇంటికి మంచి రోజుల్ని ఎప్పుడిస్తావయ్యా? ఇదంతా నా కర్మ, కర్మ, కర్మ. ఏ జన్మలో చేసుకున్న పాపమో. ఆయన కుటుంబానికా జరగాల్సింది ఇదంతా? ఇంకా ఈ ఇంట్లో ఏమేం చూడాల్సి వస్తుందో. బాబు, బాబు, బట్టలు సర్దుకుంటున్నారేంటి? ఎక్కడికి బాబు? నేను వెళ్తున్నాను ముత్యాలు. అదే ఎక్కడికి బాబు? ఎక్కడికేంటి? మా ఇంటికి. ఎందుకు బాబు, ఏమైంది? ఏమవడం ఏంటి? ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో ఆ పని పూర్తయిపోయింది. జాహ్నవికి తనెవరో తనకి తెలిసిపోయింది. ఏది మంచో ఏది చెడో తెలుసుకుంది. ఇంకా నేను ఇక్కడే ఉంటే జాహ్నవి నా మీద ప్రేమ పెంచుకుంటుంది. ఆ ప్రేమ పరిధి దాటి నేను దగ్గర కావడం లేదన్న బాధతో చేయకూడని తప్పులన్నీ చేస్తుంది. అందుకే ఇలాంటి టైంలో నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అదేంటి బాబు, జాహ్నవి ఇప్పుడిప్పుడే మనిషిలా మారుతోంది. ఇలాంటి టైంలో మీరు ఇలా వెళ్ళిపోవటం కరెక్టేనంటారా? వెళ్ళిపోవడం అంటే టోటల్గా పట్టించుకోనని కాదు. తనకెప్పుడు ఎలాంటి రక్షణ కావాలన్నా నేను ఇస్తాను. ఇక్కడనే కాదు, తను ఎక్కడున్నా కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. అది కూడా బయటి వ్యక్తిగా బయట ఉండే చేస్తాను. ఇక్కడ ఈ ఇంట్లో ఉండి మాత్రం కాదు. అంతేనా బాబు మీ నిర్ణయంలో మార్పు ఉండదా? ఒక్కసారి ఆలోచించండి బాబు. లేదు ముత్యాల, తప్పని తెలిసి మళ్ళీ అదే పని చేయలేను. భగవంతుడా, ఆ భార్యాభర్తల్ని ఇంత దగ్గర చేసి ఇప్పుడు విడదీస్తున్నావేంటయ్యా? ఇదెక్కడ న్యాయం తండ్రి? ఇప్పుడు ఏం చేయాలి? రాహుల్ గారిని ఎలా ఆపాలి? ఎవరు చెప్తే ఆయన ఆగుతారు? జాహ్నవి, జాహ్నవి అమ్మా! ఏంటి ముత్యాలు, ఏమైంది? రాహుల్ బాబు గారి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారమ్మా. ఏంటి ముత్యాలు, నిజమా? అవును తల్లి, నీకు బాగైపోయిందని, గతం గుర్తొచ్చిందని, ఇంకా తన అవసరం లేదని, అవసరమైతే బయట నుంచి సహాయం చేస్తానని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళాయని ఆపు. ఆయన వెళ్ళిపోతే ఇల్లు వల్లకాడైపోతుందమ్మా. వెళ్ళమ్మా, నా మాట విను, వెళ్ళాపమ్మా. దేవరాజుని విడిపించడంతో మీకు కోపం వచ్చి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు మీరు దూరమైతే ఇంకెప్పటికీ మీరు నాకు దక్కరు. మిమ్మల్ని ఆపాలి, కానీ ఎలా, ఎలా ఆపాలి, ఎలా? సింపుల్. నువ్వు రాహుల్ కోసం చచ్చిపోబోతున్నావు అన్న విషయం రాహుల్కి తెలియాలి. అంతకు మించిన మంత్రం ఇంకోటి లేదు తెలుసా? అయ్యో అమ్మా, ఏంటమ్మా, అమ్మా ఏం చేస్తున్నావు తల్లి? అయ్యో ఆగమ్మా, వద్దమ్మా, నేను చచ్చిపోతాను. అర్థం లేదమ్మా, నా జీవితం మీద మమకారం లేదు. ముత్యాలు ప్రేమించేదేది నాకు దక్కట్లేదు. వద్దమ్మా,
రాహుల్ గారు నా మీద కోపంతో వెళ్ళిపోతున్నారు. ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఎంతకని బతకాలి? అమ్మా అక్కర్లేదు, నేనుండడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. నేనన్న దాన్ని చచ్చిపోతే అందరూ హ్యాపీగా చావనివ్వను. ఇలా చచ్చిపోవడానికైనా నేను మిమ్మల్ని అంత కష్టపడి బతికించుకుంది. నాకు బతకాలని లేనప్పుడు ఇప్పుడైనా తర్వాత అయినా చచ్చిపోతాను ముత్యాలు. అదేదో ఇప్పుడే చావని బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, బాబు రాహుల్ బాబు, మాత్రలన్నీ మింగి చనిపోవాలనుకుంటుంది బాబు. జాహ్నవి ఇంకేమన్నా పిచ్చా, చచ్చిపోవడం ఏంటి? చచ్చి ఏం సాధిస్తావు? బతికి మాత్రం ఏం సాధించాలి? నాకేమైతే మీకేంటి? మీరు ఊరు వెళ్తున్నారుగా, వెళ్ళండి, వెళ్ళిపోండి. నా ప్రేమ మీకు అక్కర్లేనప్పుడు నా చావు కూడా మీకు అనవసరం, నా బాగోగులు మీకు అనవసరం. నా చావు నన్ను చావనివ్వండి. జాహ్నవి నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నీకేమన్నా అర్థం అవుతుందా? అరే మళ్ళీ అదే అడుగుతారేంటి? నా గురించి మీకెందుకు? నిన్ను కాపాడుతానని అక్కడ మీ అమ్మకి మాటిచ్చాను, నీ ద్వారా మీ నాన్న ఆశయం నెరవేరుస్తానని ఆయనకు మాటిచ్చాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను, ఓకే? మీ మాట మీకు ముఖ్యమైతే నా మాట నాకు ముఖ్యం. నాకు విలువ, నా జీవితానికి, నా ప్రేమకి ఒక విలువ లేనప్పుడు బతకడం అనవసరం. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోండి. నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను. నువ్వు ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేను నిన్ను చంపేస్తాను. చంపండి, చంపండి సార్. మీ చేతిలో చావడం కన్నా నాకు ఇంకేం కావాలి, చంపండి. కానీ ఇలా నన్ను వదిలి వెళ్తానని చెప్పకండి, వదిలి వెళ్ళి చంపకండి సార్, ప్లీజ్. జాహ్నవి బాబు, మీరు కనుక వెళ్తే జాహ్నవి అమ్మాయి గారు నిజంగానే చచ్చిపోతారు. మీకు దండం పెడతాను, ఇక్కడే ఉండండి బాబు. అమ్మాయి గారికి ప్రాణభిక్ష పెట్టండి, వదిలి వెళ్ళనని చెప్పండి. ఎందుకుండాలి ముత్యాలు, ఎందుకుండాలి చెప్పు. తను ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆపడానికి ఉండాలా? ఒక పిరికి దానిలాగా తన జీవితాన్ని వదులుకుంటూ ఉంటే బ్రతిమలాడడానికి ఉండాలా? తన కోసమే బతుకుతున్న తల్లిని, తనతోనే భవిష్యత్తును ఊహించుకుంటున్న జనాన్ని మోసం చేస్తూ వెళ్తుంటే నేను ఎందుకుండాలి, ఎందుకుండాలి? ఒక్క మాట చెప్తున్నాను ముత్యాలు, నేను ఇక్కడ ఉండాలి అంటే తన ఇంకా ముందెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ధైర్యంగా నిలబడాలి, తండ్రి ఆశయానికి కట్టుబడి ఉండాలి, ఆడపిల్లలకి స్ఫూర్తి నింపే మనిషిగా ఉండాలి. అలా ఉంటుందా మీ అమ్మాయి గారు చెప్పమను, ఉంటుందా? తను అలా ఉంటానంటే చెప్పమను, నేను తనతో పాటే ఇక్కడ ఉంటాను, చెప్పమను. ఉంటాను ముత్యాలు, ఆయన ఉంటానంటే నేను కూడా నా మాట మీద ఉంటాను. నేను నమ్మను, నాకు నమ్మకం పోయింది. మీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? నా మీద ప్రమాణం చేసి చెప్పు, ప్రమాణం చేయి. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చేయను. మాట మీద నిలబడటానికి ట్రై చేయి, నేను మాట మీద ఉంటాను. రాహుల్ గారు మాట మీద ఉంటారంటావా ముత్యాలు? ఎందుకుండరమ్మా, మీరు మాట మీద ఉన్నంతకాలం ఆయన ఉంటారు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండమ్మా. ఎంత కంగారు పడ్డానో తెలుసా,